హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎంపీ రాహుల్ గాంధీని భర్తీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడవేలు ఉపాధ్యాయులు సురేంద్ర బీజేపీ రాష్ట్ర నేత చిట్టిబాబు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందూ దేవుళ్లు చిత్రపటాలు చూపించి హిందూ దేవుళ్లు ఆయుధాలను కలిగి ఉన్నారని, హిందువులు హింసావాదులంటూ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీని తక్షణం ఎంపీగా బర్త్డ్రాఫ్ చేయడం కాకుండా దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంఘ సభ్యులతో పాటు బీజేపీ నాయకులు కరుణాకర్ సిద్ధు, షణ్ముఖం, తోటపాల్యం వెంకటేష, జనసంఘ పార్టీ నాయకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కొనసాగుతున్నాను. నిన్నటి రోజున పార్లమెంట్లో కారుగూతలు కూసిన ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడనమాట. అంటే అక్కడ అల్లాకు రూపం లేదు, జీసస్కు ఆ శాంతికాముకుడు, ఈ హిందూ దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఆయుధాలు ధరించి ఉన్నారు అనేసి కారుగూతలు చేశారనమాట. అసలు చరిత్ర తెలుసుకో రాహుల్ గాంధీ, నువ్వు నీకేమి తెలుసు అసలు హిందూ దేవతల నుంచి నీకేం తెలుసు అసలు? ఈరోజు హిందూ దేవతలు ప్రతి దేవత నిజమైన చెప్పింది ఆయుధాలు ధరించున్నారు. ఎందుకు ధరించున్నారంటే ఏనాడైతే ధర్మానికి ఏనాడైతే ప్రమాదం ఏర్పడుతుందో ఆ రోజు యుద్ధం చేయక తప్పదని మన భగవద్గీతలో ఉందన్నమాట. కాబట్టి అదే ఉద్దేశంతో ఈరోజు ప్రతి దేవుడు కూడా మన ఆయుధాలు ధరించి ధర్మ సంస్థాపనార్థము ఒకైనా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అనమాట. అంటే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అనమాట. అది తెలియకుండా ఏదో కారుగూతలు కోసుకుంటా ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతిన మాట్లాడడము చాలా అన్యాయం అది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి హిందువు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నువ్వు లోక్సభలో పార్లమెంట్లో ఒక లోక్సభ సభ్యుడిగా నువ్వు కొనసాగే అర్హత నీకు ఒక్కరోజు కూడా లేదు. వెంటనే నిన్ను బట్టరాఫ్ చేసి దేశం నుండి తరిమి కొట్టాలని ఈరోజు భారతదేశం మొత్తం కూడా ముక్త కంఠంతో చెబుతోందనమాట. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వ్యాఖ్యలను పార్లమెంట్లో వెనక్కి తీసుకునేంత వరకు హిందువులందరూ పోరాటం చేయవలసిందిగా మన చిత్తూరు జిల్లా తరపున బీజేపీ కావచ్చు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ కానీ, ప్రతి సంస్థ కూడా ఈరోజు హిందూ సంస్థలన్నీ ఏకంగా ఈరోజు కోరుతున్నాయన్నమాట.